నమస్తే. కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీకి చెందిన లాసియా నందిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్నారు. సో ఈరోజు ఆవిడ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అకాల మరణం చెందారు ఆవిడ. దీనికి సంబంధించిన అంశాల గురించి మనతో మాట్లాడేందుకు షేక్ మహబూబ్ బాషా గారు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీకి చెందిన తను ఉన్నారు ఇక్కడ. ఒకసారి తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఇది చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా బాధాకరం మేడం, లాసియా నందిత గారు చనిపోవడము. అకాల మరణం చెందారు. వాళ్ళ నాన్నగారు కమ్సేకం టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి 7 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అనారోగ్యం వల్ల చనిపోయారు. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు చెంది ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా కొనసాగడం చాలా మంచిది అనుకున్నాము. అంత లోపలనే అకాల మరణం ఇలా మృత్యు చెందుతుందని చాలా బాధాకరం మేడం. ఇలా జరుగుతుందని సంఘటన అనుకోలేదు. పోయిన 10 రోజుల క్రితమే ఇలా టీఆర్ఎస్ మీటింగ్కి పోయి వస్తూ వేరొక యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది. అంతకుముందు ఒక లిఫ్ట్ ప్రమాదం కూడా జరిగింది. ఇది 3వసారి అనుకోకుండా అకాల మరణం చెందాం. చాలా బాధాకరం మేడం, చాలా బాధిస్తుంది. కంటోన్మెంట్ ప్రజలు దీన్ని చాలా బాధగా పరిగణించాలని చూస్తున్నాను. అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి తెలుసు. వాళ్ళ నాన్న సాయన్న గారు, చాలా మంచివారు మేడం. 7 సార్లుగా టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి చాలా మంచిగా పనిచేశారు. ఒక దళిత ఎమ్మెల్యేగా చాలా మంచి వర్క్ చేశారు మేడం. ప్రజల్లో కూడా చాలా సానుభూతి ఉంది. అదే సానుభూతితోటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆమెను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆమె చాలా యాక్టివ్గా వర్క్ చేసింది. చాలాగానే గెలుపొందారు. 17,000 చిల్లర ఓట్లతోటి బాగానే గెలుపొందారు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం. చాలా బాధాకరం మేడం. ఇది బాగా చింతిస్తున్నాం మేడం. ప్రజలందరికీ బాధాకరం ఇది. కంటోన్మెంట్ ప్రజలకు ఇంకొక సిస్టర్ ఉంది మేడం. వాళ్ళకు ఇంకొక సిస్టర్ ఉన్నారు. చాలా బాధ అవుతుంది మేడం. అంతా ఎట్లా చూడొచ్చు అంటారు అంటే వాళ్ళ తండ్రి గారు అనారోగ్య కారణంతో చనిపోవడము, లాసియా నందిత గారికి కూడా టికెట్ రావడం జరిగింది బీఆర్ఎస్ నుంచి, మరి ఇప్పుడేమో ఆమె అకాల మరణం చెందారు, మరి అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చాలా బాధేస్తుంది మేడం. ఏం జరిగింది అనేది తెలుసులేదు. ఈ యాక్సిడెంట్ ఎలా అయింది కూడా అసలు అర్థం కావట్లేదు. యాక్సిడెంటే ఉంటుంది మేడం, అనుకోకుండా. మార్నింగ్ కదా, యాక్సిడెంటే అనుకోవచ్చు. వేరే అనుమానాలు అయితే ఏమీ లేవు. అంటే డ్రైవర్ కి కూడా కొంత గాయపడినప్పటికీ కూడా లాసియా నందిత గారు స్పాటెడ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అది యాక్సిడెంట్ లో ఎక్దం ఫ్రంట్ కి వచ్చి పడిపోయారు. తలకు గాయాలయ్యాయి. చాలా ఇదిగా జరిగిందని బాధపడుతున్నాం. ఎట్లా అసలు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఎట్లా పాలన ఎట్లా చేస్తారు? ఆయనకి ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా లేకపోతే మంచి పేరు? వీళ్ళు పిల్లలు అమ్మాయిలు కదా, ముందుకు రాలేకపోయారు అప్పట్లో. కాకపోతే డాడీతో వాళ్ళు, వాళ్ళ డాడీతో పాటు బాగానే ప్రజలతో అందరితో సన్నిహితంగా బాగానే చూసుకునేవారు. ప్రజలు ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి ఏరియాలో ఎవరెవరు ఎక్కడ అనేది తెలుసు వాళ్ళకు. వాళ్ళ ఫాదర్ గారు వచ్చిపోయేవాళ్ళు కదా, ఆ విధంగా చాలానే మంచిగా చూసుకున్నారు మేడం. బాగానే చేశారు. అసలు ఇప్పుడు లాసియా నందిత గారు అసలు అంటే ఇంకా ఆవిడ పాలన అనేది అంటే ఆమె ప్రజలకు ఏం చేయాలనుకుందో చేయక ముందే కూడా అకాల మరణం చెందడము, అదే విధంగా అంటే కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ప్రజలు ఎట్లా చూడొచ్చు? చాలా బాధపడతారు మేడం. ప్రతి ఒక్కరికి ఒక, ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళ ఫాదర్ గా లాసియా నందిత తర్వాత కానీ వాళ్ళ ఫాదర్ గారి తరపు నుంచి చాలా మందికి చాలా పనులు మంచిగా జరిగాయని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు. ఆ పేరు అనేది గుర్తింపు ఉండిపోయింది మేడం ప్రజల్లో. కానీ ఇది ఈమె ఇలా అకాల మరణం చెందడం చాలా బాధాకరం. అదే విధంగా ఇంతకు ముందు ఒక 3 నెలల క్రితం కూడా లిఫ్ట్ లో ఇరుక్కుపోయారని కూడా మనము విన్నాము. అసలు అసలు దాని గురించి ఏం చెప్తారా? అసలు ఎలా జరిగిందా? అది అనుకోకుండా జరిగిందా లేకపోతే ఏదైనా ఎవరైనా? దాని గురించి నాకైతే తెలియదు. ఇక దేవుని లీల అంతా మనం ఏం చేయలేము. ఎలా జరగాల్సిందో అలా జరిగింది, మనకు తెలియదు కదా. అప్పుడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు అసలు అది ఎట్లా ఫేస్ చేశారు ఆవిడ? తెలియదు మేడం నాకైతే. నాకు తెలియదు. కాకపోతే ఇక టైం అంటారు కదా మేడం, టైం వచ్చినప్పుడు ఎవరేం దాన్ని ఇది చేయలేము. ఇది రాదని. ఓకే, థ్యాంక్ యూ మేడం.
మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారి ఇంటికి అయితే చేరుకున్నాము. ప్రస్తుతం చూసుకుంటే తన అభిమానులు కావచ్చు, తన కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా తండోపతండాలుగా తరలి వచ్చి కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదంలో కంటైన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే లాస్యా నందిత ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓవర్ జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పిన వాహనం రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది. కారు మధ్య సీటులో ఎమ్మెల్యే సీటు బెల్ట్ లేకుండా కూర్చున్నారు, దీంతో ప్రాణాలు కోల్పోయారు. తొలుత పటాన్ చెరు ఆమెద ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించారు. సదాశివపేటలో జరిగిన ఓ పార్టీ నుంచి పిఏ ఆకాష్తో కలిసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా నందితతో పాటు ఆకాష్ ఉన్నారు. గురువారం రాత్రి సదాశివపేటలో జరిగిన పార్టీ నుంచి పటాన్ చెరువు వైపు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్నేహితులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఆకాష్ అమోద ఆసుపత్రితో చికిత్స అందిస్తున్నారు. లాస్యా నందిత ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారనే దానిపై స్పష్టత కొరవపడింది. బాసర నుంచి తిరిగి వస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతుండగా సన్నిహితులు మాత్రం సదాశివపేట నుంచి వస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన ఆకాష్ ఎమ్మెల్యే పిఏ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కానిస్టేబుల్ పరీక్షల్లో ఆకాష్ ఎంపికైనట్లు చెబుతున్నారు. నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదం సమయంలో కూడా ఆకాష్ వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు. లాస్యా నందిత మృతిపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాస్యా నందిత కుటుంబానికి సంతాపం తెలిపారు. పటాన్ చెరువు సమీపంలో సుల్తాన్పూర్ సమీపంలో రోడ్డు రైలింగ్ ను ఎక్సెల్ 6 వాహనం ఢీకొట్టింది. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలో మేచల్ వెళ్లే పాయింట్ ఉంటుంది, ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత క్షేత్ర గాత్రుల ఎమ్మెల్యేగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుమార్తె గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అంతకుముందు కార్పొరేట్గా పనిచేశారు. గత ఏడాది ఫిబ్రవరి 19 ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆయనపై అభిమానంతో అభిమానులు సాయన్న కుమార్తెను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. 2 రోజుల క్రితం సాయన్న ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఇంతలోనే లాస్యా నందిత మృతి చెందడంపై అందరిని విషాదంలో నింపింది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. కంటోన్మెంట్ స్థానంలో గద్దర్ కుమార్ వెన్నెల కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్యా నందిత విజయం సాధించారు. లాస్యా నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు జరిగాయి. ఫిబ్రవరి 13 నల్గొండ సమీపంలో ఆ ప్రయాణించిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ఎస్ బహిరంగ సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్తుండగా డివైడర్ మీదకు ఆమె వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్యా నందిత కొత్త కారును కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఆ కారులో ప్రయాణిస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న లాస్యా నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మృతదేహాన్ని అమోద ఆసుపత్రికి తరలించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే లాస్యా నందితను ప్రమాదాలు వెంటాడాయి. డిసెంబర్ 24 బోయిన్పల్లిలో ఆమె ఓ లిఫ్ట్లో చిక్కుకుపోయారు. బోయిన్పల్లిలోని బీఆర్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్యా నందిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే ఎక్కిన లిఫ్ట్ ట్రబుల్ ఇచ్చింది. లిఫ్ట్లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో లిఫ్ట్ లోపల ఉన్న ఎమ్మెల్యే లాస్యా నందితతో పాటు పలువురు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న
హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ను బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య అనందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. మూడోసారి ఏకంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కంటోన్మెంట్ నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి సాయన్న కూతురైన నందిత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందిత శవాన్ని పోలీసులు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.